नमस्ते अंडी वेलकम टू माय चैनल तैयार चेयबोये रेसिपी एंतो टेस्टी गा उंडे चिकेन फ्राई चिंतपंडी रसम कॉम्बिनेशन चाला बागुंटदंडी। कावाल्सिन पदार्थालु चिंतपंडु एंडि मिरपकायलु पसुपु कल्लुप्पु पोडि मसाला अंटे धनियालु चक्का लवंगा एल्लुलिपाय वेसि चेसुकोवालंडी। नेक्स्ट अल्लं वेल्लुल्लि पेस्ट करिवेपाकु पुदीना కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నేను పోపులో వేస్తాను మీకు కావాలనుకుంటే గనుక మధ్యలో రసం గనుక తిరుగుతున్నప్పుడు పెప్పర్ పొడి అంటే మిరియాల పొడి అండి దంచుకొని వేసుకుంటే ఇంకా చాలా మంచిది చాలా టేస్ట్ గా కూడా ఉంటది। ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం। రసం తయారు చేసుకోవడానికండి ముందు ఒక గిన్నెలో ఒక వాటర్ తీసుకున్నా నేను సుమారుగా ఒక లీటర్ నర 2 లీటర్ లోపు వాటర్ తీసుకున్నానండి గిన్నెలోకి ఎందుకంటే మనకి రసం మరగాల కాబట్టి మరిగేటప్పటికి మనం వేసిన మసాలాలకి దీనికి కాంబినేషన్ సరిపోయిద్ది। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు చింతపండు కరివేపాకు జీలకర్ర పొడి మసాలా కల్లుప్పు మనం సుమారుగా వేస్తున్నాను మనం రసం బాయిల్ అయ్యేటప్పుడు చూసుకొని మరొకసారి వేసుకోవాలి। ఎండుమిర్చి ఇలా ఇరగదీసుకొని వేసుకోవాలండి లేదంటే మధ్యలో ఏదైనా కాటకేస్తే ఎండుమిర్చి మళ్ళా రసం పాడైపోయిద్ది। అన్ని క్లీన్ గా చూసుకొని వేసుకోండి। పుదీనా ఇలా మొత్తం కలుపుకొని మనం రసం రెడీ చేసుకుందాం। స్టవ్ ఎలిపించుకొని రసం గిన్నె పెట్టుకుందాం। హైలో పెట్టుకోకుండా చక్క లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే చక్క రసం బాయిల్ అయ్యిద్ది। ఈ రసం వచ్చేసి చికెన్ ఫ్రైకి మాత్రం చాలా సూపర్ గా ఉంటది। చికెన్ ఫ్రై లో ఈ చింతపండు చారు అసలు సూపర్ అండి। రసం చూడండి అండి చక్కగా బాయిల్ అవుతుంది। ఇది వచ్చేసి హాఫ్ an hour ముందు నేను రసం స్టవ్ మీద పెట్టాను కదండి హాఫ్ an hour తర్వాత ఇలా బాయిల్ అయ్యింది। ఇంకొక పావు గంట అట్టు పెట్టుకొని పోపేసుకుంటే చాలా టేస్టీగా రసం రెడీ అయిపోయిద్దండి। రసం రెడీ అయిపోతుందండి దాని కాంబినేషన్ గా చికెన్ ఫ్రై చేద్దాం। ఇప్పుడు కేజ్ చికెన్ క్లీన్ చేసుకొని రెడీ చేసి ఇలా పెట్టాను ఇప్పుడు ఫ్రై తయారు చేసుకుందాం। మనం పాన్ పెట్టుకుందామండి ఫ్రై చేసుకోవడానికి పాన్ హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకుందాం। ఆయిల్ పోసుకున్నామండి పాన్ హీట్ ఎక్కింది నేను సుమారుగా కేజీ చికెన్ కి సుమారుగా నేను ఆయిల్ పోసుకుంటున్నానండి। ఆయిల్ హీట్ ఎక్కిందండి చికెన్ వేసుకున్నాం। ఇప్పుడు చికెన్ వచ్చేసి మసాలాలు ఫ్రై కి నేను ముందు వేసుకోనండి ఎందుకంటే మనకి అడుగంట వేసేసిద్ది। మనం హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే చేసుకుందాం అలా టేస్ట్ గా ఉంటది చక్కగా మనకు కుక్ అయ్యిద్దండి ఫ్రై చేసి। చికెన్ వేసిన తర్వాత కల్లుపు కాస్త వేసుకుందాం పసుపు పసుపు కల్లుపు కలిసిపోయేలాగా కలుపుకొని చక్క లో ఫ్లేమ్ లో పెట్టుకొని చక్క ఫ్రై చేసుకోవాలి మూత పెట్టొద్దండి మూత పెడితే మళ్ళ మగ్గిపోయిద్ది। ఇలా దాని ఆవిరి పోయేలాగా ఉంటేనే మనకు ఫ్రైకి చక్కగా కుక్ అవుద్ది। మూత పెట్టుకోకుండా అట్ట మీడియం లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం। ఈ చికెన్ ఇలా బాయిల్ అవుతదండి వాటర్ అంతా వచ్చేస్తది
वाटर मोत्तम अयिपोयिन तर्वात मन मसाला इल्लेलु वेसुकुंटे चक्क फ्राई रेडी अवुता उंटदि। ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి। రసం రెడీ అయిపోయిందండి। తాళం పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు రసం చికెన్ ఫ్రై కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది। స్టవ్ని గెచ్చుకుందాం। తాళింపుకి చిన్న గిన్నె పెట్టుకుందాం। तालिंपु आई आई हीट तालिंपुकी एल पार्टी रूम गब्बाल पैल आई हीट फस्ट एल्लुपायलु कच्चा पच्चा दंचुकुंटे सरिपोयिद्दि। आई हीट तालिंपुकी आवालु కాయపప్పు పచ్చిపప్పు జీలకర్ర అండి। జీలకర్ర చాలా మంచిది। జీలకర్ర కాస్త మరణం తీసుకున్నా టేస్ట్ గా ఉంటది। కాలిం పైపు వచ్చిందండి। లాస్ట్ లో కరేవపాకు వేయబోయి ముందు इंग इंग वेस चल मंजदी तालिम रेडी अभी इन चंद रसम तालिम वे अला रसम तालिम वेकना रसम रेडी अयिंदी। चिकेन फ्राई ला चाला टेस्ट गा उंटदी। चिकेन वाटर अंत पोयी चक्कगा बॉयल अयिंदी। इप्पुडु अल्लं वेल्लुल्लि पेस्ट वेसुकोनी कोंचेम सेपु फ्राई चेसुकुंदां। इदिगोंडि अल्लं वेल्लुल्लि पेस्ट। दींट्लो अल्लं एल्लुल्लिपायलु जीडिपप्पु वेसुकोनी पेस्ट चेसुकुन्नानु। జీడిపప్పు వేసుకుంటే చక్కగా టేస్ట్ ఉంటది। అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఎప్పుడైనా గాని జీడిపప్పు వేసుకొని ఇంట్లో మసాలా రెడీ చేసుకుంటాను। ఇలా ఇంకో 10 నిమిషాలు చక్కగా ఫ్రై అవనివ్వాలి। రెడీ అయిపోతుందండి ఫ్రై। మనం కారం వేసుకోబోయే ముందు కొంచెం కొత్తిమీరను కొంచెం కరివేపాకు ఇలా వేసుకుందాం। ఎందుకంటే కరేపాకు ఫ్రై అయితే టేస్ట్ గా ఉంటది। కొరలోట లాగే చేసిన తర్వాత ఇది కాస్త బాయిల్ అయినాక కారం వేసుకుందాం। కొత్తిమీర కరేపాకు చక్కగా ఫ్రై అయ్యింది। ఇప్పుడు సరిపడ కారం వేసుకుందాం। కారం మన ఇష్టమండి కరీ తగ్గట్టు వేస్తున్నాను నేను। కాస్త ఎక్కువ తినే వాళ్ళు ఉంటే గనక వాడుకోవచ్చు। నేను తీసుకున్న కేజీకి సరిపడా వేసాను। మనం కారం వేసిన ఒక 5 నిమిషాల వరకు కదిలిపోకుండా చక్క సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఫ్రై రెడీ అయిపోయింది। 5 నిమిషాలు అలా పెడదాం। రెడీ అయిపోయిందండి ఫ్రై। ఇక ఫైనల్ గా పొడి మసాలా వేసుకొని కొత్తిమీర దంచుకున్నా మసాలా అండి। ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయి చక్క లవంగాయి నాలుగు జీడిపప్పు వేసుకొని పొడి మసాలా రెడీ చేసుకుంటానండి నేను ఇంట్లోనే। ఆ మసాలా ఇది చాలా టేస్ట్ గా ఉంటదండి పొడి మసాలా। లాస్ట్ లో వేసుకుంటే కర్రీ చక్కగా మనకి ఫ్రై అయిపోయినప్పుడు ఈ మసాలా చాలా టేస్ట్ గా ఉంటది। కొత్తిమీర కూడా వేసేసుకున్నాం। ఎంతో ఎమ్మీగా ఉండే
చింతపండు రసం చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి నచ్చితే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।